అట్లా పోరావేనా అట్లా పో లేదు అట్లా పో నుంచి ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మాకు జీతాలనే పరిస్థితి చాలా శోచనీయంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి నెల జీతాలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి మేము రోడ్ల మీదకి వస్తే ఒక రెండు నెలకు జీతాలు వేయడం, మళ్ళీ ఆపేయడము, మళ్ళీ మేము రోడ్ల మీదకి రావడము, ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక సంవత్సర కాలం నుంచి కొనసాగుతూ ఉంది. 10వ పిఆర్సీ మాత్రమే అమలు అవుతూ ఉంది. 11వ పిఆర్సీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో అది అమలవుతున్నప్పటికీ మాకు ఎలాంటి పిఆర్సీ పెరిగినటువంటి జీతాలు, 11వ పిఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు అమలు కావడం లేదు. మేము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా మాకు జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, ఉద్యోగ భద్రత లేదు, సరైనటువంటి భరోసానే ఇక్కడ మాకు లేకుండా మా కుటుంబాలన్నీ కూడా ఈరోజు వీధిని పడే పరిస్థితికి ఏర్పడింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు మేల్కొని మా సమస్యలంతా కూడా పరిష్కారం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మొట్టమొదట మాకు ఇమ్మీడియట్గా వెంటనే జీతాలు చెల్లించాలి. మేము ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ అని అందరూ బయట ప్రచారం చేస్తున్నారు, అది అవుట్సోర్సింగ్ అనేది కానే కాదు. మేమందరూ కూడా విశ్వవిద్యాలయానికే అర్జీలు ఇచ్చుకున్నాం ఉద్యోగాల కోసము. ఈ విశ్వవిద్యాలయం అధికారులే మాకు నోట్ ఆర్డర్ల ద్వారా సంతకాలు పెట్టి మమ్మల్ని అందరూ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరి సర్వీస్ కూడా 10, 15, 20, 24 సంవత్సరాల సర్వీస్ కలిగినటువంటి వ్యక్తులు కూడా మాలో ఈరోజు కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా మాకు ఉద్యోగ భద్రత లేకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మేము పనిచేస్తున్నామనేది అందరూ కూడా గమనించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ మీడియా ద్వారా మా సమస్యల్ని అందరి దృష్టికి చేరవేస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. నమస్కారం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనకి జీతాలు పెరగకపోవడంతో పాటు ఉసావండి 5-10 కూడా రాకుండా నిలిచిపోయిందే దౌర్భాగ్య స్థితి మంది. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ కావాలని కొట్లాడే జాగాయిలో మనము ఈరోజు మన కూటికి కావాల్సినంత జీతం ఇసే చాలనే పరిస్థితికి దిగజారి పడిందాం ఈరోజు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ ఉద్యోగులు. ఇది మన దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి జీతాలు రాకుండా మనం వీధికి వచ్చి మనకి మాకు జీతం ఇవ్వండి అయ్యా సామి అని అడుక్కునే స్థాయికి మనం ఈరోజు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాకెట్ వేగంలో పోతుంది చంద్రయాన్ 3 వదిలి సక్సెస్ఫుల్ అయినాం కానీ మనం మనుషులుగా మనము మన ఒక స్థాయి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోతూ ఉన్నాము. కుప్పంలో ఉండడం మన దౌర్భాగ్య స్థితి అనేది మనకు అర్థం కాలేదు. మిగతా అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో కూడాను ప్రమోషన్లు అయితేనేమి ఇంక్రిమెంట్లు అయితే ఏమి మామూలుగా మనుషులకు కావాల్సినంత అనుగుణంగా వాళ్ళు బతికే కావాల్సినంత జీతాలు సంపాదించుకుంటూ ఉంటే కష్టపడి మన కష్టం దోపిడీ ఒకటి జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ నిలువు దోపిడీ తప్పిస్తే మనకు తగినంత శ్రమకు తగినంత ఫలితం లేకుండా ఉంది. గతంలో అయితే మనము ఎంటీఆర్ అయితే మినిమం టైం స్కేల్ కానీ పర్మనెంట్ కానీ మందేదో ఒక స్పెషల్ కేసు అని ఏదేదో మనం వాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడొచ్చిందంటే మాకు 3 పూట్లు తినే అన్నం ఇయ్యండి రా బాబు అని అడుక్కునే తాకొచ్చింది. మనం అన్నం తినే దగ్గర గంజి తాగండి అని ఒక పెద్ద ఆయన చెప్పినారు. ఇప్పుడైతే గంజి తాగే కూడా పరిస్థితి లేనంత దీనమైన స్థితికి మేము తోయబడినాం సార్. ఈ కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం ఉద్యోగులు అయితే గత 4 నెలలుగా మాకు రావాల్సిన మినిమం జీతాలు కూడా మాకు చెల్లించకుండా మేము ఇబ్బందులు పడుతున్నాం. రెంట్లు కట్టడం అయితే ఏమి, పాల బిల్లు అయితే ఏమి, గత నెలలో అయితే టమాటాల రేట్ అయితే ఆకాశాన్ని అంటింది. మేము ఎవరమే కానీ మాకు తెలుసు 1 కేజీ టమాటా కూడా కొనలేదు సార్. అంతా చింతపండ్లు నిమ్మకాయలతోనే కాలం చేసేసినాము.